మన గ్రామం కార్యక్రమంలో ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చేసి ఆరేపల్లి శ్రీనివాసరావు గారు. ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే. మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పండి. అంటే తాగునీరు కానీ, డ్రైనేజీ కానీ, అలాగే స్వచ్ఛ భారత్ తరఫున జరుగుతున్నవి, ఇలాంటి కార్యక్రమాలు ఏ విధంగా చేశారు, ఏంటి అనేది వివరించండి. ఇక్కడ మనకి మాకు ప్రధానంగా మేము నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే నన్ను ఇక్కడ ఎన్నుకున్న తర్వాత మేము ఒక 10 లక్షలు పెట్టి మెటల్ రోడ్లు మాత్రం వేయించాం. మెటల్ రోడ్లు వేయించేసాం. అట్లనే ప్రతిరోజు కూడా వీధి దీపాలు కానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లం కూడా రానికుండా మేము జాగ్రత్త పడుతూ ఉన్నాం. ఇది సమ్మర్ అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా వాటర్ కొరత లేకుండా చూసుకుంటున్నాం. అట్లాగే వీధి దీపాలు అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగా చూస్తున్నాం. మాకున్న అది కూడా జనరల్ ఫండ్తో. మరి స్వచ్ఛ భారత్ తరఫున జరుగుతున్న డ్రైనేజీ కార్యక్రమాలు, మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? మాకు మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా మేము మాకున్నటువంటి స్టాఫ్ అందరం కలిసి ఇంటింటికి తిరిగాము. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లు కట్టాలి, మరుగుదొడ్లు ఉపయోగించుకుంటే ఆరోగ్యకరమైనటువంటి గ్రామాన్ని మనం అంతా కూడా నిర్మించవచ్చు అని చెప్పేసి ప్రజల్లో అవగాహన కల్పించాము. వాళ్ళంతా కూడా కడుతున్నారు. ఇప్పుడు మాకు 80 మరుగుదొడ్లు ఆల్రెడీ కట్టుకోమని చెప్పేసి మేము చెప్పాం. వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. చైతన్యవంతంగానే ప్రజలు కూడా కట్టుకుంటున్నారు. ఆ విధంగా మరుగుదొడ్లు ఎంత అయితే అవసరం ఉంటే అన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కూడా మాతో అన్నారు. ప్రస్తుతానికి 80 దొడ్లు కట్టించండి, ఈ 80 కంప్లీట్ అయిపోతే ఇంకొక 100 ఇస్తామని చెప్పేసి మా ఎండిఓ గారు అన్నారు. ఆ విధంగా మేము అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మేము మా స్టాఫ్ అంతా కలిసి పనిచేస్తున్నాం. సిసి రోడ్ల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? సిసి రోడ్ల నిర్మాణం మా గ్రామంలో అస్సలు లేవండి. కారణం ఏంటంటే మాకు నిధులు లేవు. మాది మైనర్ పంచాయతీ అవడం వలన మాకటు పైగా ఎస్సీ పాపులేషన్ ఎక్కువ మా గ్రామంలో. ఈ ఎస్సీ పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే మాకు ట్యాక్స్ వసూలు చేసుకోలేకపోతున్నాం. మేము అక్కడే మేము చెప్తున్నాం. మొన్నంతా కూడా 4 రోజులు మా స్టాఫ్ అంతా కూడా తిరిగారు, ఇంటింటికి తిరిగారు. ఇవాళ కడతారు, రేపు కడతారు, వాయిదా వేస్తున్నారు తప్ప వాళ్ళు కట్టలేకపోతున్నారు. అక్కడికి మేము అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే పంచాయతీ నడవాలి అంటే ముందు మన సొంత వనరులను సమీకరించుకోవాలి. మన సొంత డబ్బు మనకుంటే కనుక అటు వాటర్ ప్రాబ్లం కానివ్వండి, డ్రైనేజ్ ప్రాబ్లం కానివ్వండి, రోడ్లు ప్రాబ్లం కానివ్వండి మనం తీర్చుకోగలుగుతాం. అంతేగాని ప్రభుత్వం పంపించాలి, ఇవ్వాలి, మనం చేయాలి అంటే సాధ్యపడిన విషయం అని చెప్పేసి మేము అవగాహన కల్పించాం. కొంత మేము బిగిన్ చేసిన తర్వాత ఒక 50,000 60,000 ట్యాక్స్ వసూలు చేసాం ఈ సంవత్సరానికి. వాటిని కూడా ఇక్కడ హరిజనవాడలో మామూలు కొత్తమాలపల్లి అని చెప్పేసి మనకి దగ్గరలో ఉంది, అక్కడ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి 1.5 లక్షల ఖర్చు పెట్టాం. మరి మీకు నిధులు ఏ విధంగా సమకూరుతున్నాయి? ఎన్ఆర్ఐస్ కానీ ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? అలాగే ఎంపీ గారి నిధులు కానీ, ఇంకా ఏమైనా దాతలు కానీ ఈ గ్రామాన్ని దత్తత ఇవ్వడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? ఎన్ఆర్ఐస్ ఎవరు కూడా ముందుకు రాలేదు. మేము ఎంపీ గారిని ఆల్రెడీ మాకు ఇక్కడ ఒక సందర్భంగా మాకు తిరణాల దుగ్గిరాల రామతల తిరణాలు జరిగే సందర్భంగా మేము ఎంపీ గారిని ఆహ్వానించాం. ఎందుకంటే వారు స్వయంగా వస్తే మా గ్రామ పరిస్థితులని వారికి తెలుస్తాయని, తద్వారా ఆయన ఏమైనా కనికరిస్తే, నిధులు ఇస్తే ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించాం మేము ఎంపీ గారిని. అయితే ఎంపీ గారు వచ్చారు, వచ్చి రోడ్లన్నీ చూశారు. రోడ్లు చూసి నేను కంపల్సరిగా మీ గ్రామానికి ఆ రోడ్లకు సంబంధించిన హెల్ప్ చేస్తాను, మీరు అటన్నిటికీ కూడా లైన్ ఎస్టిమేషన్ తయారు చేసుకుని రమ్మన్నారు. ఇప్పుడు ఎంపీ గారిని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, వెళ్తాం, కలుస్తాం. ఎంపీ గారు కూడా ఇస్తామని ప్రామిస్ చేశారు, ఆయన ఇస్తారు కూడా. లైన్ ఎస్టిమేషన్ తయారు చేస్తే ఒక రోడ్డు మాత్రం అక్కడ మేము ప్రధానంగా రామతల్ రోడ్డు అని ఉంటుంది మాకు దేవస్థానం గుడికి వెళ్ళడానికి, దేవస్థానం బాగా డెవలప్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోడ్డుకు నిధులు ఇవ్వమని చెప్పేసి వారిని స్వయంగా తిరణాల సందర్భంగా ఆహ్వానించాం. వారు ఇస్తామని ప్రామిస్ చేశారు, ఆయన కలుస్తాం త్వరగా. ఇవాళ కలుద్దాం అనుకున్నా కానీ కుదరలా, వారు కైకలూరులో ఉన్నారంట. వారు మాకు అందుబాటులోకి రావడమే మేము ఎంపీ గారిని కలిసి వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ పదవీ కాలం పూర్తయ్యేలోపు ఈ గ్రామానికి మీరు చేయదలసిన అభివృద్ధి గురించి చెప్పండి. అంటే మీ గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకున్నారు? పక్కాగా సిసి రోడ్లు కంప్లీట్ చేయాలి, పక్కా డ్రైన్ సిస్టమ్ కంప్లీట్లీ స్పైల్డ్ అన్నమాట. డ్రైన్ సిస్టమ్ దాన్ని నీట్గా తయారు చేయాలి, రోడ్లు చక్కగా సిసి రోడ్లతో నిర్మించాలనేది మా ఉద్దేశం. అందుకు నిధులు వేటలో ఉన్నాం, ఎంపీ గారిని అడుగుతున్నాం. ఎంపీ గారు మాకు సహకరిస్తే అది కంప్లీట్ అవుతుంది. సొంత వనరులను సమీకరించుకునే విషయంలో కొంత మేము ఫెయిల్ అయ్యామని చెప్పేసి అనుకుంటున్నాను. నేను అక్కడికి జనంలోకి వెళ్ళి మేము అడుగుతున్నాం, అమ్మా మీరు హౌస్ ట్యాక్స్ అట్లాగే వాటర్ ట్యాక్స్ కట్టమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం మా వాళ్ళని. వాళ్ళు కూడా సహకరిస్తే, గ్రామ ప్రజలంతా కూడా సహకరిస్తే అవన్నీ కూడా దుర్వినియోగం కాకుండా ప్రతి రూపాయిని కూడా జవాబుదారీ తనంతో మేము డ్రైన్లకి రోడ్లకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అటు మా ప్రతినిధులు ఎంపీ గారు ఇచ్చిన, ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు లేకపోవడం మా న్యూస్ వాడికి మాకు లోపం కాబడుతుంది. ఆ లోపాన్ని సరి చేసుకోవాలని చెప్పి, ఆ లోపం ఉండటం వల్ల మేము చేయలేకపోతున్నాం వాటిని. అయితే రెండోది ఏంటంటే నిధులు తెచ్చుకోవడానికి మాకు ఒకటి ఇక్కడ గ్రావెల్ కోరీలు ఉన్నాయి. మాకు
కొన్ని వందల ఎకరాల్లో గ్రావెల్ గత 10 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. ఆ గ్రావెల్ కోరీల ద్వారా వచ్చే లీజు మాకు ప్రాపర్గా కనుక మనకి పీడిఓ వారు కనుక ఇచ్చారనుకో, మాకు ఆ కొరత కొంతవరకు తీరుతుంది. మేము ప్రతినిధుల మీద కూడా డిపెండ్ అవ్వాల్సినంత అవసరం లేదు. మేము నేను అదే లెటర్ తయారు చేసి డిపిఓ గారిని రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్ళాలి మా గ్రామం ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా. జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసర్ గారిని కలిసి మాకు చెస్ అయినా సరే కంప్లీట్గా ఇచ్చేయండి మాకు. అసలు ఈ అవి కూడా ఇవ్వకపోతే పూర్తిగా మేము వాటర్ ఇవ్వలేము, లైట్లు వెలిగించలేము, డ్రైనేజీ కూడా మేము నిర్మించలేము. అంత అస్తవ్యస్తంగా ఉన్నాయి మా రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు అన్నీ కూడా. అదే మీ అభివృద్ధి మీ పదవీ కాలం పూర్తయ్యేలోపు ఈ గ్రామానికి మీరు ఏ విధంగా ఈ గ్రామాన్ని ఏ విధంగా చూడదలుచుకున్నారు? మాకు స్వచ్ఛ తోటపల్లి కావాలి మాకు. ఎట్లయితే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని అటు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఏ విధంగా అయితే పిలిపించారో స్వచ్ఛ తోటపల్లిని చేయాలనేది నా ఉద్దేశం. శ్రీనివాసరావు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఈ గ్రామాన్ని ఒక స్వచ్ఛ తోటపల్లిగా, ఒక మంచి విలేజ్గా, దీంట్లో స్వచ్ఛ భారత్ మోడీ గారు ఎలా చెప్తున్నారో, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారో అదేవిధంగా ఒక స్వచ్ఛ తోటపల్లి గ్రామంగా తయారు చేయాలని ఈయన ఆకాంక్షగా కనబడుతుంది. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాయిమోహన్తో ఏవిరావు, ప్లానెట్ 9 న్యూస్.